नमस्कार हेल्थ लाइन कार्यक्रम की स्वागत नेनु आबिद हुसैन मन तो स्टूडियो डॉक्टर मीनाक्षी सुंदरी गारु थायराइड अलगे मधुमेह व्याधि निपुण वेदा हॉस्पिटल नेलूर अलगे डॉक्टर गारु तो डॉक्टर निहारिक गारु गायनकालजिस्ट सेवलु अंदिस्तुन्नारु इदे हॉस्पिटल सो ई रेंडिटिकि एदैना समस्या उंटे शुगर गानी थायराइड गानी समस्या उंटे मैडम गारिनि कन्सल्ट चेयोच्चु ई रोजु अयिते स्टूडियो की विच्चेसारु एदैना समस्या उंटे वेंटने मनकु काल चेयंडि 2303999 నంబర్ అయితే ఒకసారి రాసుకోండి 0861 మన నెల్లూర్ కోడ్ అలాగే 2303999 ఈ నంబర్ కి కాల్ చేసి ఊబకాయానికి సంబంధించి అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ కి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే సమాధానాలు తీసుకోవచ్చు అలాగే డాక్టర్ గారితో ఈ రోజు చర్చ కొనసాగిద్దాం డాక్టర్ గారు నమస్తే వెల్కమ్ టు స్టూడియో నమస్తే అండి మేడం ఇప్పుడు మారుతున్నటువంటి జీవన శైలి వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా అయిపోయింది అయితే అసలు ఈ ఊబకాయం అంటే ఏంటి దీని గురించి వివరించండి మా ప్రేక్షకులకు అసలు ప్రపంచంలోనే జనాభాలో కనీసం 25% కంటే ఒబిస్ అనేది ఒబిసిటీ ఎక్కువ ఉంది పిల్లల్లో కూడా 5 ఏళ్ల కంటే తక్కువ ఏజ్ పిల్లల్లో కూడా 40 మిలియన్స్ జనాభా ఊబకాయంతో బాధపడుతున్నారు నెక్స్ట్ జెంట్స్ లో అయితే మోర్ దెన్ 200 మిలియన్స్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్స్ కంటే ఎక్కువ మంది మగవాళ్ళు ఊబకాయంతో బాధపడుతున్నారు లేడీస్లో ఇంకా శాతం ఎక్కువ 300 మిలియన్స్ కంటే ఎక్కువ మంది సో ఈ ఊబకాయం అనేది ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫస్ట్ ప్లేస్ అమెరికా రెండో ప్లేస్ చైనా నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కి ఇండియా ఊపిరిగొల్లుతుంది ఎందుకంటే మారుతున్న జీవన విధానం మీరు చెప్పినట్లుగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం రకరకాల ఆర్బనైజేషన్ ఇలాంటివి బోలెడు కారణాలు ఉన్నాయి మనం వివరంగా వీటి గురించి మాట్లాడుకుందాం రైట్ అసలు ఒబేసిటీ రావడానికి కారణాలేంటి కారణం కంటే ముందు అసలు ఒబిసిటీ మనం అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాము ఒబిసిటీ అంటే ఇప్పుడు మనకి బాడీలో అధికంగా కొవ్వు పేరుకోవడం ఆ కొవ్వు ఎప్పుడు పేరుకుంటుందంటే మనం తినే క్యాలరీస్ కంటే ఖర్చు పెట్టే క్యాలరీస్ తక్కువైనప్పుడు అంటే కరెక్ట్ గా చెప్పాలంటే రాబడి ఎక్కువ ఖర్చు తక్కువ అనుకోండి మన బాడీలో ఇప్పుడు స్టోవ్ మన ఇనపెట్లో దాచుకున్నట్టు మన కొవ్వు పదార్థాలన్నీ అది మనం తినే కార్బోహైడ్రేట్స్ కూడా అంటే పిండి పదార్థాలు ఇవన్నీ కొవ్వుగా మారి మన ఒంట్లో పేరుకుంటాయి అది అక్కడక్కడ ముద్దలుగా పేరుకున్నప్పుడు దాన్ని మనం ఒబిసిటీ అంటాం ఈ ఊబకాయానికి గల కారణాలు మీరు అడిగినట్లు చాలా ఉన్నాయి ఫస్ట్ వన్ ఏంటంటే జెనెటిక్ మనం తింటేనే లావైతాం అనేది కూడా అపోహ పేరెంట్స్లో ఇద్దరికి ఒబిసిటీ కనుక ఉంటే ఊబకాయం అనేది పిల్లలకి 80% వచ్చే అవకాశం ఉంది సో అది వాళ్ళు ఏంటంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ పిల్లలు ఊబకాయంలోకి వెళ్లకుండా ముందే జాగ్రత్త పడవచ్చు తర్వాత అమ్మ నాన్న ఇద్దరిలో ఒకళ్ళకు ఉన్న ఒబిసిటీ అనేది పుట్టిన పిల్లలు 50% మందికి ఒబిసిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ జన్యుపరమైన కారణాలు కూడా దీనికి B3 అనే జీన్ కూడా కారణం ఈ జెనెటిక్ గా ఆ జీన్ ఉండే వాళ్ళకి ఒబిసిటీ వచ్చే రిస్క్ ఎక్కువ రెండోది వస్తే ఫీమేల్స్ లో ఎక్కువ జనాభాలో లేడీస్ జెంట్స్ లో చూస్తే లేడీస్ లో ఫిజికల్ యాక్టివిటీ కంపేర్డ్ విత్ జెంట్స్ అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అని డెలివరీలను అంటే వెయిట్ ఎక్కడం తగ్గడం ఇవన్నీ ఉంటాయి సో అల్టిమేట్గా వీళ్ళకి ఒబిసిటీ అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఏజ్ గ్రూప్ చూస్తే చిన్న పిల్లలప్పటి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా ఒబిసిటీ అనేది రావచ్చు నెక్స్ట్ మనం ఆహారపు అలవాట్లు ఇది చాలా ఇంపార్టెంట్ జీవన శైలి ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకునే ముందు మీతో మాట్లాడడానికి అదే కాల్ ఫస్ట్ కాల్ సిద్ధంగా ఉంది ఓకేనండి కాల్ అయితే తీసుకుందాం హలో హలో నమస్తే అండి హలో నమస్తే సార్ డాక్టర్ మీనాక్షి సుందరి గారు మనతో ఉన్నారండి మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి నమస్తే అమ్మా చెప్పండి నమస్తే మేడం గారు ఆ చెప్పండి నాకు షుగర్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుందండి కానీ టాబ్లెట్స్ అవన్నీ కంటిన్యూ గా వాడుతున్నాను షుగర్ బీపీ రెండు ఉన్నాయి టాబ్లెట్స్ కంటిన్యూ గా వాడుతున్నాను కానీ మేడం రైస్ తింటాం మేడం 2 టైమ్స్ రైస్ తినేస్తాను కానీ ఈ టైం లో అనమాట 10, 10:30, 11 ఆ టైం లో ఒకే నిద్ర అట్లా నీర్పు అట్లా వచ్చేస్తుంది మేడం ఎందువల్ల అమ్మా షుగర్ వ్యాధికి మందుల కంటే కూడా ఆహారపు నియమాలు కరెక్ట్ గా ఫాలో కావాలి టైం కరెక్ట్ గా ఫాలో కావాలి మేమందరికి చెప్పేది కూడా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ అని చెప్తామమ్మ అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ఆహారం ఏదైనా తినాలి మీరు టిఫిన్ తిని 2 గంటల గ్యాప్ కాగానే ఓట్స్ పండ్లు కాయలు అంటే కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు మీకు మీ డాక్టర్ గారు చెప్పుంటారు కదా పథ్యాలు వాటి ప్రకారం మీరు తినాల్సిన ఫ్రూట్స్ కానీ ఓట్స్ కానీ
మేరీ బిస్కెట్లు కానీ మజ్జిగ కానీ ఇలాంటివి స్నాక్ ఐటమ్స్ తింటే మీకు లో షుగర్ అనేది రాదు. సో ఈ లో షుగర్ అనేది అంటే షుగర్ లెవెల్స్ 90 కంటే తగ్గిపోయినా 70 కంటే తగ్గినా లో షుగర్ అంటాం. అలాంటి సందర్భాల్లో నీరసం దడ చెమటలు వస్తాయి. సో ఇలా రాకుండా ఉండాలంటే అవి రాకముందే టిఫిన్ తిని 2 గంటలు కాగానే మీరు ఏదైనా ఆహారం తినాలి. షుగర్ కంట్రోల్ లేకపోయినా మత్తుకుంటుంది, షుగర్ డౌన్ అయినా మత్తుగా ఉంటుంది. అది మీ షుగర్ లెవెల్స్ బట్టి టెస్ట్ చేసుకొని అది తెలుసుకోవాలి. అమ్మా మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి టెస్ట్ చేసుకోండి, లేకపోతే ఒకసారి డాక్టర్ మీనాక్షి సుందరి గారు మనకు సండే మార్కెట్ దగ్గర గాంధీ మేడం గారు తెలుసా అండి? మధుమేహానికి రెగ్యులర్ గా చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మర్చిపోవద్దు. తప్పకుండా ఒకసారి మేడం గారిని కన్సల్ట్ చేయండి, మీకు ఏదైతే సమస్య ఉందో ఒక పరిష్కారం అయితే తప్పకుండా లభిస్తుంది. మనం ఇప్పుడు ఒబేసిటీ కారణాల్లో ఆహారపు అలవాట్లు అంటే పాత రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ అంటే పొలానికి వెళ్ళడం, టైంకి లేచి తినడం, టైంకి పడుకోవడం అన్నీ జరిగేవి. వాళ్ళు జంక్ ఫుడ్ అవైలబిలిటీ కూడా లేదు. ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్ ఎక్కువ అవైలబిలిటీ, ఎక్కువ అడ్వర్టైజింగ్ ఫుడ్ గురించి అడ్వర్టైజింగ్ దాంట్లో యాడ్ చేసేవి కూడా అడిటివ్స్ అంటాము. వాటిలో కొన్ని మనకి అడిక్షన్ లాగా ఫామ్ అయ్యేవి ఇంజనీర్డ్ ప్రోడక్ట్స్ అంటాం. ఇవన్నీ యాడ్ చేసినందువల్ల మీరు చిప్సే తీసుకోండి ఒక ప్యాకెట్, ఒకటి తిని గమ్ముగా ఉండలేరు. ఒక ప్యాకెట్ కంప్లీట్గా తినిందాక పిల్లల్ని చూడండి, ఒకటి తిని ఖాళీగా ఉండలేరు. మనమైనా అంతే తెలియకుండా వెళ్ళిపోతుంటాయి ఇలా ప్యాకెట్ మొత్తం ఖాళీ అయిందాక. సో ఇవి అన్నెసరీగా మనం క్యాలరీస్ ఇస్తున్నాం. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, మనం బయటికి వెళ్ళినా కూడా నడక అనేది లేదు. ఇంతకుముందు ప్రతి దగ్గరికి నడిచి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు రోడ్లు అలానే ఉన్నాయి, ట్రాఫిక్ అలాగే ఉంది. సో మన దూరాలు అలానే ఉన్నాయి. మనిషికి కొంచెం ఏం చెప్పాలంటే ఈ ట్రాన్స్పోర్ట్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గింది, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరిగింది. ఇవన్నీ కూడా కారణాలు వెయిట్ పెరగడానికి. సో మన అర్బనైజేషన్ అనేది కూడా కారణం. అంటే పల్లెల్లో ఉండే జనాభా అంతా పట్టణాలకు ఎక్కువ వచ్చేసారు, పిల్లల చదువులైతేనేమి అన్ని అవసరాలకైతేనేమి. సో దీనిలో నడక అనేది తగ్గిపోయింది, ఆహారం విరివిగా లభించడం ఎక్కువైపోయింది, ఇళ్లలో వండుకునేది తగ్గింది, బయట నుంచి రెడీగా తెచ్చుకోవడం, వాళ్ళు ఏవేవి వాడుతున్నారు అవన్నీ కూడా యాడ్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది ఓవరాల్గా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. పిల్లలు అంటే స్కూల్కి వెళ్తారు, వస్తారు, హోంవర్క్ రాస్తారు, అక్కడికే అలసిపోయి నిద్రపోతారు. వాళ్ళకి ఇంకా బయట స్కూళ్ళల్లో కూడా ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్ చాలా ఉన్నాయి. సో ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్ ఉండేసరికి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. మరి 9th 10th ఇంటర్ పిల్లలైతే ఉదయం 7 గంటలకు వెళ్తే రాత్రి 7:30 ఇంటికి వస్తారు. సో వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, గంటలు గంటలు ఒకే సీట్లో కూర్చొని వాళ్ళు ఉండడం వల్ల దానివల్ల వాళ్ళు తినేది కొంచెమైనా కూడా ఖర్చు లేనందువల్ల వెయిట్ పెరిగిపోతున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఇంకా మరి మనకు ఒత్తిడి, ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ఒత్తిడి క్లాస్ ఫస్ట్ రావాలని, అమ్మో నాన్నో లేకుంటే బంధువులో తాతో అవ్వో మా బాబు ఫస్ట్ రావాలి, ఒక మార్కు తక్కువ వచ్చినా ఒప్పుకోరు, గొడవలేస్తారు, అక్కడి నుంచి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకి ఎంసెట్ కానీ ఇంకా వేరేది కానీ మన నీట్ కానీ వీటిలో ర్యాంకులు రావాలి, మార్కులు తగ్గితే పేరెంట్స్ అడుగుతారు. సో ఇవన్నీ అక్కడ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇవన్నీ వల్ల తెలియకుండానే ఎక్కువ తింటారు. ఎవరైనా స్ట్రెస్ని అధిగమించడానికి డైవర్ట్ చేసుకోవడానికి ఫుడ్ మీద ఎక్కువ పెట్టేస్తారు. సో తెలియకుండా ఎక్కువ తినేసి ఒబేసిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ ఫైనాన్షియల్ ఇది కూడా, ఇప్పుడు ఇంతకుముందు కంటే డబ్బులు ఎక్కువ అవైలబిలిటీ ఉంది మనుషుల దగ్గర, ఏ రోజుకి ఆ రోజు సంపాదిస్తారు అది ఖర్చు పెడతారు, అది ఫుడ్ ఖర్చు పెడుతున్నారు, దాని గురించి లెక్కలేయట్లేదు, రేపటి గురించి ఎక్కువ ఆలోచించట్లే. సో ఫుడ్కి ఖర్చు పెట్టడం కూడా ఎక్కువైపోయింది. పిల్లల క్రేవింగ్లు ఈ ముఖ్యంగా ఈ జొమాటో కానీ స్విగ్గీలు కానీ ఇంటి దగ్గరికి మనం పోకుండా ఫుడ్ ఇంటికి వస్తుంది. సో రకరకాల రుచులు అలవాటు అయిపోయినాయి, రకరకాల ఫుడ్లు అలవాటైనాయి, ఇవన్నీ కలిసి ఓవర్ ఈటింగ్ అయిపోయింది మనిషికి. సో దానివల్ల వెయిట్ పెరుగుతున్నారు. సో ఇవన్నీ కారణాలు అన్నమాట మనకు ఒబేసిటీకి. ఫుడ్ అయితే తింటున్నారు, నిర్ణీత వ్యాయామం అనేది చేయటం లేదు, అవసరానికి అవసరమైనవి తినడం లేదు, అనవసరమైనవి ఎక్కువ పోతున్నాయి, జంక్ ఫుడ్ ఎక్కువ, రీఫైండ్ ఫుడ్ ఇవన్నీ వస్తున్నాయి. రైట్ మేడం. అలాగే
ఇప్పుడైతే పరిస్థితి చెప్పారు ఒబేసిటీ అని, మరి దీనికి చికిత్స విధానం అయితే తెలియజేయాలి. చికిత్స కంటే ముందు మనం డయాగ్నోసిస్ అంటే ఎలా నిర్ధారించాలి, ఎలా నిర్ధారిస్తారు అని అంటే ఎంత ఉంటే అని. ఇప్పుడు దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. నడుము కొలత ఒకటి, బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి, ఇంకోటి బ్రూక్స్ మెథడ్ అని ఒకటి ఉంది. బ్రూక్స్ మెథడ్ అనేది సింపుల్, ప్రతి మనిషి హైట్ని సెంటీమీటర్ల కొలిచి 100 మైనస్ చేయడం. సపోజ్ 150 సెంటీమీటర్లు ఉన్నారనుకోండి, మైనస్ 100 అంటే వాళ్ళు అందాజుగా 50 కేజీలు ఉండాలి. 50 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్, అదే 60 70కో వెళ్తే ఒబేసిటీ, ఇంకా ఎక్కువైపోతే గ్రాస్ ఒబేసిటీ. సో డిపెండింగ్ ఆన్ ది హైట్, ఎత్తు ప్రకారం. నెక్స్ట్ వచ్చి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే బరువు బై హైట్ ఇన్ సెంటీమీటర్స్ ఈ స్క్వేర్ అన్నమాట, వెయిట్ బై హైట్ ఇన్ మీటర్స్, అది 1.6 కానీ 1.5 కానీ మీటర్స్ స్క్వేర్, అది దాన్ని డివైడ్ చేస్తే అది 25 కంటే తక్కువ ఉంటే నార్మల్, 25 కంటే 30 వరకు అయితే మైల్డ్ ఓవర్ వెయిట్, అదే 30 దాటితే ఒబేసిటీ. నెక్స్ట్ వేస్ట్ సర్కంఫరెన్స్, జెంట్స్లో ఎక్కువ ఉంటుంది వేస్ట్, లేడీస్లో తక్కువ, 40 ఇంచెస్ వరకు జెంట్స్లో నార్మల్, అంతకంటే జెంట్స్లో వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము కొలత ఎక్కువ ఉంటే ఒబేసిటీ. లేడీస్లో మాత్రము 88 సెంటీమీటర్స్ అంటే 35 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్స్లో స్పెషల్గా సెంట్రల్ ఒబేసిటీ అంటాం, పొట్టల ఎక్కువ నడుము కొలత ఎక్కువ ఉంటుంది. వేరే ఫారిన్ కంట్రీస్ కంటే ఇండియన్స్లో సెంట్రల్ ఒబేసిటీ పొట్ట సైడ్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఇండియన్స్లో కూడా కొంచెం షుగర్ ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, ఈ ఒబేసిటీ వచ్చినందువల్ల మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కూడా వెళ్తారు. నెక్స్ట్ బాడీలో ఫ్యాట్ అనేది ఉండేది కూడా పర్సంటేజ్ బట్టి కూడా, 20% కంటే ఎక్కువ ఉంటే కొన్ని మిషన్స్ బాడీలో ఫ్యాట్ ఎంత ఉందని కొలుస్తాయి, దాని ప్రకారం కూడా 20% కంటే ఎక్కువ ఉంటే మనకి వాళ్ళు ఒబేసిటీ కిందకి వస్తారు. ఈ ఒబేసిటీ కూడా మన పర్సంటేజ్ కూడా ఉన్నాయి, 5-10% ఎక్కువ ఉన్నారనుకోండి వీళ్ళ వెయిట్ కంటే మైల్డ్ ఒబేసిటీ, 20% అంటే 50 కేజీలు వాళ్ళు 5 కేజీలు ఎక్కువ ఉన్నారనుకోండి అంటే 10% ఎక్కువ ఉంటే అది ఓవర్ వెయిట్, అదే 20% అంటే 10 కేజీలు ఎక్కువ ఉన్నారనుకోండి అది ఒబీస్ కింద, ఇంకా ఎక్కువ ఉంటే అది గ్రాస్ ఒబేసిటీ. ఇప్పుడు పిల్లల్లో 120-130 కేజీల పిల్లలు కూడా వస్తున్నారు, అంటే చిన్నప్పుడే వాళ్ళని పట్టించుకోలేదా, వాళ్ళకి అర్థం కాలేదా నాకు తెలియటలేదు, 17-18 ఏళ్ళ పిల్లలు 120-130 కేజీల్లో వస్తున్నారు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్ మేడం, కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు మేడం, మనతో మాట్లాడేందుకు కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి? అంబేద్కర్ నగర్ దర్గా మిట్ట, అంబేద్కర్ నగర్ నెల్లిమండి అండి. రైట్, డాక్టర్ మీనాక్షి సుందర్ గారు వేద హాస్పిటల్ నుంచి మనతో ఉన్నారు ఈరోజు స్టూడియోలో, మాట్లాడండి మేడం గారితో. హలో నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. అదే అండి, ఈ మధ్య మా తమ్ముడు కొంచెం గొంతు నొప్పి అండి, జ్వరం వస్తా ఉంది, గొంతు నొప్పి ఎక్కువగా ఉందని మా ఇంటి గల డాక్టర్ టెస్ట్ చేయించామండి. చెప్పమ్మా. దాంతో ఈ తగ్గడం ఉందని బయటకు వచ్చిందండి ఆయనకి. ఆ డాక్టర్ మా ఉంది కంపల్సరీ టాబ్లెట్ వాడాలి, 75% వాడమని రాసిచ్చాడు ఆ డాక్టర్ ఏమో. ఆ మందులు వేసేటప్పుడు గొంతు నొప్పి ఎక్కువ అయిపోతా ఉంది, అబ్బాయికి బాగా వాపు వచ్చేస్తా ఉంది మేడం, కాళ్ళు చేతులు బాగా ఉబ్బిపోవటం, మంట బ్లాక్ అయిపోవటం. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నాడమ్మా మీ అబ్బా మీ తమ్ముడు? అని మాకు తెలిసి కూడా 2 నెలలు అయింది మన అట్లా, నేను చేయించుకుని 2 నెలలు అయింది. అబ్బాయి మామూలుగా తెలియకుండా ఎక్కువ టాబ్లెట్లు, ఒకసారి 10 మాత్రలు, ఒకసారి 5 మాత్రలు అట్లా వాడేసాడు తెలియకుండా వాడు. ఒకసారి తగ్గిపోతుంది అనుకున్నాడు, అంటే ఇప్పుడు బాగా వాళ్ళంతా ముఖం నల్లగైపోవటం, ముఖం అంతా ఉబ్బిపోవటం అట్లా ఉంది మేడం. అమ్మా థైరాయిడ్ డోస్ ఎక్కువైనా నలుపు వస్తారు, థైరాయిడ్ డోస్ ఎక్కువైనా నొప్పులు ఎక్కువైపోతాయి, జ్వరం వచ్చినట్టు ఉంటుంది. అలాగే నొప్పి మాత్రం కాదమ్మా, 2, 3, 5 ఇష్ట ప్రకారం వేసుకోవడానికి, డాక్టర్ ఎలా చెప్పారో అలా వాడాలి. ఒక మాత్ర మొదలు పెట్టాక కనీసం 6 వారాలు పడుతుంది అది పనిచేసేదానికి, థైరాయిడ్ అయితే వెంటనే తగ్గదు, నొప్పి మాత్రం కాదమ్మా అది, 6 వారాల తర్వాత అది పనిచేయడం ప్రారంభిస్తుంది. కొంచెం ఓర్పు అనేది కూడా అవసరం, మీరు ఒకసారి తీసుకొస్తే డోసు సరిపోయిందా లేదా ఏంటి అనేది చూసి, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, థైరాయిడ్ ఒక్కడే కాకుండా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, దీంతో పాటు విటమిన్ డి అనేది తక్కువ ఉండొచ్చు, ఏదున్నా కూడా నొప్పులు అనేవి తగ్గవు.
షుగర్ కూడా ఉంది. మింగడానికి వీలు కావటం లేదు. 15 రోజులు గొంతు నొప్పి అంటున్నాడు. మీ కాడికి తీసుకురావాలని మేము కూడా నాకు తెలుసు చెప్తారు. మీ కాడికి తీసుకువెళ్ళమని తీసుకురండి అమ్మ. రిపోర్ట్లు అన్ని తీసుకుని అబ్బాయిని తీసుకురండి. గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా కూడా చూస్తాను. థైరాయిడ్ డోస్ ఎక్కువ వాడినా కూడా గొంతులో నొప్పి ఈ మింగేదానికి ఇబ్బంది అన్ని ఉంటాయి. మీరు పిలుచుకోరండి రేపు. మార్నింగ్ 8 నుంచి ఉంటానమ్మా ఓపీలో పిలుచుకోరండి. ఐడియా ఉందా అండి హాస్పిటల్ ఎక్కడో? గాంధీ బొమ్మ నుంచి సండే మార్కెట్ ఉంది కదా, సండే మార్కెట్ పక్కన సాయిబాబా గుడి ఉంటుంది. ఆ సాయిబాబా గుడి వీధి చివరిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది హాస్పిటల్, వేదా హాస్పిటల్ అని. సో మీరు అక్కడికి వెళ్ళారంటే మేడం గారిని కలవచ్చు. పాత రిపోర్ట్లు మందులు అన్ని తెండి. మార్నింగ్ 8 నుంచి 8 గంటలకే ఉంటానమ్మా ఓపీలో నేను. మనం కార్ల కంటే ముందు ఈ ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. చిన్నపిల్లలు గుర్తించడం గురించి, గుర్తించకపోతే ఇబ్బందులు వస్తాయని అన్నారు. మనకి మనం సమస్యలు ఏం వస్తాయి, ఎలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఫస్ట్ థింగ్, వెయిట్ ఎక్కువ ఉంటే అందరికీ తెలుసు వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని. అది జనరల్ నోన్ ఫ్యాక్ట్. ఎవరైనా లావుగుండే వాళ్ళు వచ్చి నాకు కొవ్వు ఎక్కువ ఉందని పరీక్ష కూడా అడిగి చేయించుకుంటారు. కానీ కొంతమందికి 100 కేజీలు ఉన్నా కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉండొచ్చు. అంటే వాళ్ళ ఒంటి తీరుగుండి ఉంటుంది. కొంతమంది సన్నగున్నా కూడా 50 కేజీలు ఉన్నా వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు. సో ఈ వీళ్ళకి, ఒబీసీ వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అది అవకాశాలు ఎక్కువ. సో అంటే వాళ్ళు తినే ఫుడ్లోనే చీజు, బటరు, ఈ మైదా, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా వాటిల్లో మీకే తెలుసు నాకంటే ఎక్కువ. ఎందుకంటే నేను తినను కాబట్టి తెలియదు. ఏవి తినాలన్నా వాటిని బేకరీ ఐటమ్స్ అంటే చీజు, బటర్ ఇవన్నీ మనకి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటాము, ప్లస్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్లో సాచురేటెడ్, అన్సాచురేటెడ్ రెండు ఉంటాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ తిన్నప్పుడు కొవ్వు అధికంగా అవుతుంది రక్తంలో. ఆ కొవ్వు ఎక్కువైనప్పుడు గడ్డలు కట్టినట్టు అయిపోతాయి. అది రక్తనాళాల్లో, గుండెకి పోయే రక్తనాళాల్లో కానీ, మెదడుకు పోయే రక్తనాళాల్లో కానీ బ్లాక్ కావచ్చు. దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం. అలాగే కాళ్ళకు పోయే రక్తనాళాల్లో కూడా ఈ కొవ్వు పేరుకోవచ్చు. ఎక్కడ పేరుకుంటే అట్లా, కాలవల్లో ఒక చెత్త పేరుకుంటే ఫ్లో పోదు కదా, రక్తం పారదు. సో మెదడుకి రక్తం పారకపోతే దాన్ని మనం పెరాలసిస్, స్ట్రోక్. రైట్ మేడం, దీని గురించి మాట్లాడే ఓకేనండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మాట్లాడుతున్నా మేడం. నా పేరు బాలరాజు. చెప్పండి. నమస్తే మేడం. నాకు థైరాయిడ్ షుగర్ రెండు ఉన్నాయి మేడం. ఎంత కాలంగా? ఒక 3 మంత్స్ నుంచి మేడం. అయితే అది డాక్టర్ గారు చూపించుకున్నాను, కంట్రోల్కి వచ్చాయి మేడం. అయితే ఈ టాబ్లెట్స్, మెడిసిన్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా మేడం? ఇంకా మీకు లో థైరాయిడా, హై థైరాయిడా? హై థైరాయిడ్ మేడం. నాకు హై థైరాయిడ్ అయితే కొన్నాళ్ళు వాడాక 6 నెలల నుంచి 2 ఏళ్ళు అట్లా వాడాక కొంతమందికి మాత్రలు అవసరం బట్టి వాడతాం, లేదంటే తీసేస్తాం. హై థైరాయిడ్కి అదే కాకుండా రేడియో యాక్టివ్ ఐడిన్ అని ట్రీట్మెంట్ కూడా ఉంది. దానికి ఏంటంటే మందులతో కంట్రోల్ కాని వాళ్ళకి మందు తాగిస్తారు రేడియో యాక్టివ్ ఐడిన్ అని. అది స్విమ్స్లో, తిరుపతి, చెన్నైలో అలాంటి ప్లేస్లో ఉంటుంది, బాంబే నుంచి తెప్పిస్తారు. అది తాగిస్తే థైరాయిడ్ గ్రంథి ఇంకా శాశ్వతంగా పనిచేయకుండా పోతుంది. సో ఇది పర్మనెంట్ క్యూర్ అన్నమాట. గ్రంథి కనుక వాపు ఉంటే ఆపరేషన్ చాయిస్తుంది, వాపు లేకుండా తగ్గట్లేదు అంటే ఈ ద్రావకం లాంటివి తాగిస్తారు. సో ఇది, దీనికి హై థైరాయిడ్ అనేది మాత్రం పర్మనెంట్ క్యూర్ ఉంది. అది రెండు అవసరం లేదు. మందులతోనే కంట్రోల్ ఉందంటే డోసు ఎక్కువ నుంచి తక్కువ చేసుకొని టాపరింగ్ డోస్ అంటాం, మెయింటెనెన్స్ డోస్ అంటాం. తక్కువ డోసులోనే వాడుకుంటూ ఉండొచ్చు. క్యూర్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది క్యూర్. అట్లా షుగర్ కూడా ఇప్పుడు మీకు ప్రాథమిక దశలో ఉందో ఎన్నేళ్ళైందో నాకు తెలీదు. సో ప్రాథమిక దశలో ఉండే వాళ్ళైతే మందులు లేకుండా కూడా వాకింగ్, డైటింగ్ ద్వారా షుగర్ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంటే నియమాలు కఠినంగా పాటించాలి, వ్యాయామం చేయాలి, ఆహారం. జామ, బత్తాయి, కమల, నల్ల ద్రాక్ష, పైనాపిల్, పుచ్చకాయ, కిరణీ పండు, బొప్పాయి, యాపిల్ ఇవి మాత్రం తినొచ్చు. అది కూడా మితంగా తినాలి. తినే టైం కూడా చాలా ఇంపార్టెంట్, టిఫిన్కి, భోజనానికి మధ్యలో, లేదంటే మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి మధ్యలో, ఈవినింగ్ స్నాక్స్ కింద తినాలి. అన్నం తిన్న వెంటనే తినకూడదు. ఏదైనా మితంగా తినండి, షుగర్కి ఇబ్బంది ఏం లేదు. ఓకేనండి. మీకు ఇంకేదైనా సమస్యలు ఉంటే డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవచ్చు. గాంధీ బొమ్మ సండే మార్కెట్ దగ్గర లాస్ట్లో సాయిబాబా గుడి చివరి, అంటే వీధి చివర ఉంటుంది వేదా హాస్పిటల్.
సో డాక్టర్ గారిని అక్కడ కలిశారంటే మీ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఓకేనండి, రిపోర్ట్స్ తీసుకొని రండి వచ్చేటప్పుడు. సో వచ్చేటప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్స్ అయితే పాత రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. మార్నింగ్ 8 నుంచి ఉంటానండి, ఫాస్టింగ్ లోనే రేవస్తే మంచిది, ఓపీలో ఉంటాను. ఓకే, థాంక్యూ. రైట్ రైట్ అండి. తర్వాత మనం రక్తనాళాల్లో కొవ్వు గురించి కొవ్వు గురించి అథెరోస్క్లెరోసిస్ అనేది దానివల్ల మీకు హార్ట్ బ్లాక్ అయినాయి, స్టంట్లు వేసారు, బైపాస్ వేసారు చేశారు, ఇవన్నీ వింటుంటారు, తరచుగా వినిపిస్తున్నాయి. ఇవన్నిటి కారణం కొవ్వు రక్తనాళాల్లో పేరుకోవడమే. అలాగే పెరాలసిస్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, మెదడులో కొన్ని ఇస్కెమిక్ ఫోక్ అయి ఉన్నాయి, అంటే రక్తనాళాలు బ్లాక్ అయినాయని. ఇవన్నీ కూడా అథెరోస్క్లెరోసిస్ అంటే కొవ్వు అధికంగా ఉన్నందువల్ల. ఇదే కాకుండా లివర్లో కూడా ఫ్యాట్ పేరుకుంటుంది, ఫ్యాటీ లివర్ అంటాం. ఆల్కహాల్ తాగే వాళ్ళకి లివర్ చెడిపోవచ్చు ఆల్కహాల్ వల్ల, అది చాలా కామన్. మీరు ఎవరైనా గమనిస్తే ఆల్కహాలిక్స్, ఎక్కువ ఆల్కహాలిక్స్ 50 ఏళ్ళు దాటరు. మరి మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు, నాకు తెలిసిన పరిచయాల్లో 50 దాటిన తర్వాత ఆల్కహాలిక్స్ ఉండరు, ఎందుకంటే లివర్ పోయి ఉంటుంది. అట్లే ఈ కొవ్వు ఎక్కువైనా కూడా లివర్లో పేరుకొని పోతుంది, అది ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ వల్ల లివర్ పనిచేయడం తగ్గుతుంది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అది కూడా ఈ ఒబేసిటీ వాళ్ళకి ఎక్కువ. రైట్ మేడం, కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నాక చర్చ కొనసాగిద్దాం. అట్లే హలో హలో డాక్టర్ మీనాక్షి సుందర్ గారు మనతో ఉన్నారండి, మాట్లాడండి. సార్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే, చెప్పండి, మీరెవరు, పేరు చెప్పండి. ఈశ్వరరెడ్డి మేడం నా పేరు. ఎక్కడి నుంచి అండి? ఈశ్వరరెడ్డి అండి నా పేరు. ఈశ్వరరెడ్డి గారు ఎక్కడి నుంచి? నెల్లూరు మూలపేట సార్. రైట్, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి ఈశ్వరరెడ్డి గారు. మేడం ఏం లేదు మేడం, నాకు రీసెంట్ గా షుగర్ వచ్చింది, ఐడెంటిఫై అయింది. నా ఏజ్ ఎక్కువ ఏం కాదు, 36 ఇయర్స్. అది ప్రెసెంట్ వచ్చేసి మెట్ఫార్మిన్ లూమిప్రైడ్ 1 mg వాడుతున్నాను మేడం. ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా, ఎట్లా, ఇంకేమన్నా కావాలా, అది తెలియదు మేడం, దానికోసం ఫోన్ చేశాను మేడం. మీరు ఏంటంటే HbA1c అనేది చూసుకోండి, అది 7 లోపల మెయింటైన్ కావాలి షుగర్ ఉన్నప్పుడు. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ల్యాబ్ టెస్ట్ చేసినప్పుడే కాకుండా తక్కిన రోజులు కూడా షుగర్ అనేది ఫాస్టింగ్ 110 లోపు, తిన్న తర్వాత 150 లోపు ఉంటే మీకు షుగర్ కంట్రోల్లో ఉన్నట్టు. ఈ HbA1c అనేది 7 లోపల ఉండాలి. నెక్స్ట్ వచ్చి కిడ్నీలు బాగున్నాయా లేదా చెక్ చేసుకుంటుండాలి ప్రతి 6 నెలలకి. ప్రతి 3 నెలలకి మీకు కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం, అది చూసుకుంటూ ఉండాలి. అంటే షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి కొలెస్ట్రాల్ అవి కూడా మీకు షుగర్ ఎక్కువైనదంతా కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ కొవ్వు ఎక్కువైనప్పుడు హార్ట్కి అవన్నీ కూడా ప్రాబ్లం వస్తాయి. సో ఈ హార్ట్ డాక్టర్ని కూడా సంవత్సరానికి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ కిడ్నీలు అనేవి 6 నెలలకు ఒకసారి చూసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ అనేది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ షుగర్ వల్ల కాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, అంటే న్యూరోపతి అంటాం. న్యూరోపతిలో ఏంటంటే పాదాలకి రక్త ప్రసరణ తగ్గడం, స్పర్శ తగ్గడం, పాదాలకు ప్రెషర్ ఎక్కువ కావడం, పుండ్లయ్యే అవకాశాలు ఉండడం, ఇవన్నీ. వీటికి సపరేట్గా వేరే మిషన్ ఉంది, బయోతీసోమీటర్ అంటాము, డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ అనేది ఉంది, అది మా హాస్పిటల్లో ఉంది. అది 7 ఏళ్లకొకసారి ఆ టెస్ట్ అవి చేయించుకుంటే కాళ్ళకి సంబంధించినవి. షుగర్ వల్ల మీకు ఏదైనా ఫ్యూచర్లో ఇబ్బందులు ఉన్నాయా లేదా అని ముందుగా కనిపెట్టి రాకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఉన్నాయంటే మనం ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. సో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే షుగర్ ఒక్కటే చూసుకోకుండా చుట్టూ ఉండి దాని కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడటం. మందులైతే మీరు చిన్న వయసు 36 అంటే మీరు డైటింగు వాకింగు బాగా చేయాలి, అవి చేస్తూ మందులు వాడుకుంటూ ఉండాలి, మందులు అవసరం బట్టి వాడుకోవాలి. మీకు తగ్గిందంటే డోసులు కూడా తగ్గించి ఒక స్టేజ్లో మందులు లేకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ డైట్ అనేది, ఎక్సర్సైజ్ అనేది లైఫ్ లాంగ్ పాటించాలి. రైట్ అండి, పాత రోజుల్లో జబ్బులు ఎందుకు లేవంటే వాళ్ళు బయట ఫుడ్ తినేవాళ్ళు కాదు, టైంకి తినేవాళ్ళు, టైంకి పడుకునేవాళ్ళు, ఒత్తిడి లేదు. మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి మాత్రం షుగర్ తగ్గిస్తాయి. వాకింగ్ అవి చేస్తే మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాకింగ్ చేయకుండా సెడెంటరీగా ఉండి ఒత్తిడి పెంచుకున్నామంటే మనకు షుగర్ పెంచే హార్మోన్ ఎక్కువగానే, ఎందుకంటే ఒక టాబ్లెట్ వాడేవాడు 2 నుంచి 3 వెళ్ళిపోతున్నారే కానీ టాబ్లెట్ సంఖ్య తగ్గించే పరిస్థితి కరెక్షన్ లేదు. చాలా మంది మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసేదంటే వాళ్ళు ఏమన్నా తినండి, ఏ టైం కన్నా తినండి, వాళ్ళు ఎప్పుడన్నా రానివ్వండి, షుగర్ కంట్రోల్ ఉండాలి.
అది ఎట్లా కుదురుతుంది? ఎట్లా అంటే స్టూడెంట్ చదవకూడదు, హోంవర్క్ చేయకూడదు, పరీక్ష రాయకూడదు, ఫస్ట్ పాస్ కావాలన్నట్టు ఉంటుంది, అది ఎట్లా కుదురుతుంది? సో ఇవన్నీ పాటిస్తేనే ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మేడం కరెక్ట్ చెప్పారు, మంచి విషయం చెప్పారు. అలాగే మనం ఈ రక్తనాళాల్లో అది చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చి దీనివల్ల ఏంటంటే ఒబేసిటీ ఉండే వాళ్ళకి మెయిన్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్లీప్ అప్నియా అంటాం. వాళ్ళు వెయిట్ ఎక్కువైనప్పుడు లంగ్స్ మీద ప్రెషర్ పడుతుంది, లంగ్స్కి ఇప్పుడు డయాఫ్రమ్ అనేది పైకి వెళ్తుంది, సో ప్లేస్ తగ్గి ఒత్తిడికి గురవుతాయి లంగ్స్, సో బ్రాంకైటిస్ లాంటివి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ఆయాసం వస్తుంది, వీళ్ళకి తెలియకుండానే నిద్రపోయేటప్పుడు ఊపిరి ఆగిపోతుంది, దీన్ని స్లీప్ అప్నియా అంటాం. ఒబేసిటీ వాళ్ళకి ఇప్పుడు మీకు కోవిడ్లో ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళంతా వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు, మీకు తెలుసు అది నోటీస్కి వచ్చిందో లేదో. ఒబీస్కి ఉండే వాళ్ళకి కోవిడ్ వచ్చినప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్, మీకు అందరూ విషయం మాత్రం చెప్పాలి, ఎందుకంటే సిటీ స్కాన్ లో ఎక్కువ మంది తీయించుకున్నారు లంగ్స్ ఇన్ఫెక్షన్ తో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ సిఓపిడి కానీ వీటినన్నిటి ఈ స్లీప్ అప్నియా ఒబేసిటీ వాళ్ళకి ఎక్కువ. సో ఒబేస్ వాళ్ళకి తెలియకుండా నేను నిద్రలో ఊపిరి ఆగిపోతుంది, కాసేపు ఆక్సిజన్ అక్యుమిది కార్బన్ డైఆక్సైడ్ అక్యుమిలేషన్ జరగడం, సో అది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని రకాల క్యాన్సర్లు కూడా ఒబేసిటీ వాళ్ళకి ఎక్కువ, కోలాన్ క్యాన్సర్లు, యూట్రైన్ క్యాన్సర్లు, బిలియరీ క్యాన్సర్లు కూడా వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ. తీసుకోండి. హెల్త్ లైన్ అండి, హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు దేవి అండి, బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. దేవి గారు, డాక్టర్ మీనాక్షి సుందరి గారు మనతో ఉన్నారు వేద హాస్పిటల్ నుంచి. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా దేవి, చెప్పండి అమ్మా. మేడం పని చేస్తున్నప్పుడు బాగా అలసట ఎక్కువగా ఉంటుంది మేడం. మామూలుగా ఇంట్లో వాళ్ళు ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి అంటున్నారు. నాకేం అలసట తప్పితే ఏం లేదు మేడం. అదే పీరియడ్స్ కానీ అన్ని రెగ్యులర్ గానే వస్తున్నాయి. మీ వయసు ఎంత? ప్రాబ్లమ్స్ నా వయసు 34 అండి. పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలండి. అమ్మా రక్తం తక్కువ ఉన్నా అలసట ఉంటుంది, థైరాయిడ్ ఉన్నా అలసట ఉంటుంది. థైరాయిడ్ ఉంటే రక్తం కూడా తగ్గిపోతుంది, లో థైరాయిడ్ ఉంటే బాడీలో అన్ని సిస్టమ్స్ స్లో అవుతాయి, సో రక్తం ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది, దానివల్ల కూడా అలసట ఉంటుంది. ఇంకో అదే కాకుండా థైరాయిడ్ లో థైరాయిడ్ ఉన్నప్పుడు రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంటుంది, చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు హార్ట్కి పంపింగ్ తగ్గుతుంది రక్త ప్రసరణ, దానివల్ల కూడా ఆయాసంగా ఉంటుంది, మెట్లు ఎక్కిన ఆయాసం, కొంచెం పని చేసిన ఆయాసం, ఇవన్నీ రక్తం తగ్గినా ఉంటాయి, కొలెస్ట్రాల్ ఎక్కువైనా ఉంటాయి. లో థైరాయిడ్లో నీరు ఎక్కువ ఉంటుంది ఒంట్లో, నీరు ఎక్కువైనందువల్ల గుండె చుట్టూ కూడా నీరు చేరుతుంది లో థైరాయిడ్లో, సో దానివల్ల కూడా హార్ట్ ప్రెస్ చేసినట్టు అయ్యి ఇక్కడ బరువు పెట్టినట్టు ఉంటుంది, సో ఊపిరి ఆడనట్టు ఉంటుంది. అదే కాకుండా మీకు ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా కొన్నిసార్లు వస్తాయి అలసట ఆయాసం అనేది. నెక్స్ట్ వచ్చి ఇంకా రక్తం తక్కువ, విటమిన్ డి తగ్గినా కూడా అలసట, నీరసం, ఓపిక లేనట్టు ఉంటుంది, పాదాల నొప్పులు. అది మీరు నేరుగా ఒకసారి సంప్రదిస్తే మంచిదని నా ఫీలింగ్. రైట్ అండి, మీరు డైరెక్ట్గా మీ పాత రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో రిపోర్ట్స్ తీసుకొని సండే మార్కెట్ దగ్గర లాస్ట్కి వెళ్ళారంటే చివరిలో ఉంటుందన్నమాట, అంటే సాయిబాబా గుడి ఉంది కదా, సాయిబాబా గుడి లాస్ట్లో లెఫ్ట్ సైడ్ వేదా హాస్పిటల్ ఉంటుంది. సో మేడం గారిని కన్సల్ట్ చేయండి, తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. మీకు ఆయాసం అంటే అది థైరాయిడ్ వల్లనే కాకపోయి ఉండొచ్చు, మీకు రక్తం తక్కువ ఉన్న ఏదైనా ఏది కారణం అనేది మీరు వస్తే చూసి చెప్తాను అమ్మా, దానికి పరిష్కారం చెప్తాను. రైట్ అండి, ఓకే ఓకే. ఈ ఊబకాయ వల్ల వచ్చేటువంటి సమస్యల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం, వాటిలో క్యాన్సర్ల గురించి చెప్పుకుంటున్నాము. బిలియరీ క్యాన్సర్ వస్తుంది, నెక్స్ట్ వచ్చి కోలాన్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సర్స్ కూడా. యూట్రైన్ క్యాన్సర్స్ గురించి చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి గాల్ స్టోన్స్ కూడా రావచ్చు, లివర్లో స్టోన్స్ ఫామ్ కావడం. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అన్నాను, ఫ్యాటీ లివరు స్టార్టింగ్లో ఉంటుంది, లివర్ ఫెయిల్యూరు వాటి వాళ్ళకు కూడా క్యాన్సర్లు లివర్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ నెక్స్ట్ వచ్చి లేడీస్లో వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి చిన్నపిల్లల నుంచి వెయిట్ ఉంటే పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి ఇప్పుడు అందరికీ తెలుసు, అండాశయంలో నీరు గడ్డలు ఏర్పడడం, దానివల్ల పీరియడ్ సరిగ్గా రాకపోవడం, దానివల్ల పిల్లలు పుట్టడం ఇబ్బంది కావడం, వీళ్ళది అదొక ప్రాబ్లము. వీళ్ళకి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే రిస్క్లు ఎక్కువ. ఒబేసిటీ ఉన్నప్పుడు అంటే బేబీకి కూడా ఎఫెక్ట్లు ఉంటాయి, దీనివల్ల షుగర్ వచ్చినప్పుడు బేబీకి ప్రాబ్లం ఉంటే షుగర్ వస్తుందా పిల్లలకు? ఎక్కువ పిల్లలకు కాదు, మదర్కి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే రిస్క్ పీసీఓడి వాళ్ళకి ఎక్కువ, అందులో వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ.
ప్లస్ పిఐహెచ్ అంటాం, ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే రిస్కులు కూడా ఎక్కువ ఒబిసిటీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చి మనకి పిఐహెచ్ ఇన్ఫర్టిలిటీ అన్నిటికీ ఇప్పుడు మెయిన్ కారణం ఇన్ఫర్టిలిటీకి ఒబిఎస్, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు పిల్లలందరూ సాఫ్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోము, సెడెంటరీ లైఫ్ స్టైలు, బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని తినడం, బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని టైమింగ్స్ పోయినాయండి మెయిన్ ప్రాబ్లం వచ్చి లైఫ్ స్టైలు. దీనివల్ల పీసీఓడి ఎక్కువైంది, ఒబిసిటీ ఎక్కువైంది. నెక్స్ట్ దీనివల్ల ప్రెగ్నెన్సీ డయాబెటీస్, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బీపీలు ఇవన్నీ వస్తే ప్రతి ప్రెగ్నెన్సీ అమూల్యమైంది అయిపోయింది. ఇంతకుముందు ఇప్పుడు మేమంతా కానీ మా ముందు జనరేషన్ కానీ ప్రెగ్నెన్సీ అంటే అది మామూలు కండిషన్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఇట్ ఈస్ ఏ డిసీజ్. స్టార్టింగ్ డే వన్ నుంచి డెలివరీ దాకా గైనకాలజిస్ట్కి కత్తి మీద సామే. వీళ్ళకి ఒక నెల వెయిట్ పెరిగినా ప్రాబ్లమే, ఒక నెల వెయిట్ తగ్గినా ప్రాబ్లమే. కంటిన్యూస్ మానిటరింగ్ చాలా ఎక్కువైంది. ఆ పాత రోజుల్లాగా ఏదో వెళ్ళారు ఏదో వచ్చారు డెలివరీ అయింది అనే కాదు, ప్రతి నిమిషం వీళ్ళకి జడ్జిమెంట్ అనేది. ఇప్పుడు మా డాక్టర్ని చూస్తున్నాను, ఇంతకుముందుకి ఇప్పటికీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మదర్ ఏజ్ కూడా పెరిగినాయి. ఇప్పుడు ఇంతకుముందు చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు పిల్లలు, ఇప్పుడు ఏంటంటే లైఫ్లో కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్, స్టడీస్ కెరీరు. ఎందుకంటే లైఫ్ మారింది, మనం కూడా చదువుకోవాలి. ఇట్లా మా అప్పటికే మారింది, ఇప్పుడు ఇంకా ఇన్ని జనరేషన్స్కి మారింది కాబట్టి వీళ్ళందరికీ కెరీర్ ఓరియంటెడ్ ఉండేసరికి నెక్స్ట్ మ్యారేజ్ పిల్లలు లేట్ అవుతున్నా వాళ్ళకి ఒబేసిటీ ఎక్కువ అవుతుంది. సో కాలర్ ఉన్నారా? నెక్స్ట్ వచ్చి ఒబిసిటీ ఎక్కువయ్యి మ్యారేజ్కి లేటు, పిల్లలు లేట్ అయ్యేసరికి వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ప్రెగ్నెన్సీలు. నెక్స్ట్ వచ్చి ఈ లైఫ్ స్పాన్ అంటాం కదా, ఇప్పుడు మనిషి ఆయుర్దాయం మామూలు వాళ్ళకి 80-90 ఉంటే ఒబీస్ ఉండే వాళ్ళకి 25% తక్కువ. అంటే ఏదో ఒకటి వచ్చేస్తాయి లోపలు. ఇప్పుడు నేను చెప్పే కాంప్లికేషన్లో ఏదో ఒకటి వస్తుంది, సో దే విల్ డై ఎర్లియర్. వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఊపిరితిత్తు గౌట్ కూడా ఒకటి. గౌట్ అంటే కీళ్ల వాతం లాగా అన్నమాట. వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది, అది ప్రోటీన్స్ మనం తిన్నప్పుడు వేస్ట్ ప్రోడక్ట్. క్రియాటినిన్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్, యూరిక్ యాసిడ్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్ ప్రోటీన్స్ నుంచి, అంటే నాన్ వెజ్ పప్పు ధాన్యాలు వీటి నుంచి వస్తుంది. ఆ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్ లా ఫామ్ అవుతాయి ఎక్కువైనప్పుడు, అధిక బరువు ఉండే వాళ్ళకి. వాళ్ళకి నీ జాయింట్స్లోను, కాలి బొటన వేలుల్లోను, ఎక్కడంటే అక్కడ అది క్రిస్టల్స్ లా ఫామ్ అయ్యి గౌట్ అంటాం. వాళ్ళ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి. ఆ బొటన వేలి కింద పేరుకున్నప్పుడు దాన్ని టోఫై అంటారు. సగం రాత్రి ఎర్రగా అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి వాళ్ళకి షూటింగ్ పెయిన్. ఈ ఒబేసిటీ ఉండే వాళ్ళకి అది లేడీస్లో అయితే 5 mg కంటే తక్కువ ఉండాలి, జెంట్స్లో 7 కంటే తక్కువ ఉండాలి. వెయిట్ ఎక్కువ ఉండి వాళ్ళకి షుగర్ బీపీలు ఏదైనా యాడ్ అయినాయంటే, థైరాయిడ్ యాడ్ అయిందంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే, కూర్చుంటే లేవలేరు, లేచితే కూర్చోలేరు, పెయిన్స్, ఏం పని చేసుకోలేరు. సో యూరిక్ యాసిడ్ ఒకటి. నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్ళవాతం. ఇప్పుడు ఇది కూడా మన మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల మనకి తెచ్చుకున్నవి. పాత రోజుల్లో ఇండియన్ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీలు ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు లేవు ఇప్పుడు మన అవ్వలకి తాతలకి. ఇప్పుడు మనం అంతా వెస్టర్నైజేషన్ చేసి మనం వెస్ట్రన్ టాయిలెట్స్ ఇవన్నీ వాడుతున్నందు మీ కీళ్ళవాతాలు వంగేది లేదు. సో ఎక్సర్సైజ్ లేదు, పొట్ట లావ్ వచ్చేస్తుంది, అందరు లావ్ అయిపోతున్నాం. దీనివల్ల ఏంటంటే అధిక బరువుకి వెళ్ళిపోతున్నాం. దీనివల్ల మోకాళ్ళ మీద బరువు పడి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, కీళ్ళవాతానికి దారితీస్తుంది. రైట్ మేడం, దీని గురించి మాట్లాడే ముందు మనకైతే కాలర్ సిద్ధం ఉంది, కాలర్తో మాట్లాడదాం. హలో, హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నమస్తే సార్, మాది నా పేరు నరేష్ సార్, మాది నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం సార్, నెల్లూరు దగ్గర కందుకూరు సార్, నెల్లూరు జిల్లా కందుకూరు. నమస్తే అండి, చెప్పండి. మీనాక్షి సుందర్ గారు ఉన్నారు మనతో, మాట్లాడండి. నమస్తే మేడం, డాక్టర్ గారు. నమస్తే నరేష్ గారు, చెప్పండి. థైరాయిడ్ ఉందండి, నాకు బాగా ఆయాసంగా ఉంటుంది ఏదన్నా తిన్న తర్వాత. అట్లా థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోయినా ఆయాసం ఉంటుంది, తిన్న ఆహారం వెంటనే డైజెస్ట్ కాదు, ఎక్కువసేపు స్టాగ్నేట్ అవుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల కూడా మీకు అలసట, ఆయాసం ఉంటాయి. థైరాయిడ్ మాత్రలు వాడుతున్నారా? 50 mg వాడుతున్నాను మేడం. ఎన్నాళ్ళైంది డాక్టర్ గారిని కలిసి? అంటే 2 months అయింది మేడం, ఎవ్రీ 2 months కలుస్తున్నాను. అప్పుడు కంట్రోల్లో ఉందా మీకు? అదే కాకుండా ఆహారంలో ఫ్యాట్ ఉండేవి నాన్ వెజ్ తగ్గించి తినండి. నాన్ వెజ్ వాటికి కూడా డైజెషన్ ఎక్కువ టైం పడుతుంది. తర్వాత మీకు ఏమైనా ఇదే కొలెస్ట్రాల్ అవి చెక్ చేసుకోండి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నా కూడా అలసట, ఆయాసం ఉంటుంది, పొట్టు, గ్యాస్ ట్రబుల్ ఉన్నా, ఫుడ్ స్టాగ్నేషన్ అంటాం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా, స్పైసీ ఫుడ్ తిన్నా, కాఫీలు టీలు ఎక్కువ సార్లు తాగినా, పులుసులు, పులుపు ఎక్కువ తగిలినా, వీటన్నిటి వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ అంటాం, జీఈఆర్డీ అంటాం,
అక్కడ కూడా మీకు ఫుడ్ స్టాగ్నేట్ అయ్యి పొట్టు ఉబ్బరంగా ఉంటుంది, గ్యాస్ ఎక్కువ ఫామ్ అయ్యి. వెజిటబుల్ కర్రీ తిన్నా గానీ తిన్న తర్వాత మిగతా అప్పుడు నార్మల్ గా ఉంటుంది, తిన్న తర్వాత ఆయాసంగా ఉంటుంది మేడం. అదే మీకు కొంచెం గ్యాస్ ట్రబుల్ కూడా థైరాయిడ్ తో పాటు ఉన్నట్టుంది, కొలెస్ట్రాల్ అవి కూడా చూసుకోండి ఒకసారి. ఆ మేడం అది చూసుకొని కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకోండి, అవి కంట్రోల్ చేసుకుని థైరాయిడ్ లెవెల్స్ కూడా మీకు పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా అలవాట్లున్నా మానేసేయండి, వాటి వల్ల కూడా మీకు ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువ అవుతుంది. ఫుడ్ స్టాగ్నేషన్, అబ్డామినల్ డిస్టెన్షన్, పొట్టు ఉబ్బరం ఇవన్నీ ఉంటాయి. రైటింగ్ ఏమైనా సమస్యలు ఉన్నాయండి? రైటింగ్ ఏదైనా ఉన్నా కూడా డాక్టర్ గారిని డైరెక్ట్గా కన్సల్ట్ చేయండి, ఎందుకంటే వ్యాధి ముదిరిన తర్వాత కన్సల్ట్ చేయడం కంటే స్టార్టింగ్ టైంలో కన్సల్ట్ చేస్తే మెరుగైన రిజల్ట్ అనేది వస్తుంది. సో డాక్టర్ మీనాక్షి సుందర్ గారి హాస్పిటల్ అయితే సండే మార్కెట్ సాయిబాబా గుడి చివరిన ఉంటుంది, వేదా హాస్పిటల్ అని. సో అక్కడికి వెళ్ళి ఒకసారి కలవండి, ఖచ్చితంగా గతంలో ఎవరైనా రిపోర్ట్స్ ఉన్నా కూడా తీసుకెళ్ళండి, మెరుగైన చికిత్సా విధానం అయితే అందుబాటులోకి వస్తుంది, మీకైతే మీ సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది. ఓకేనా అండి? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్ అండి, రైట్ మేడం. మనం ఈ కాంప్లికేషన్లో అసలు ముఖ్యమైనది చెప్పలేదు, టైప్ 2 డయాబెటీస్. ఒబేసిటీ ఉండే వాళ్ళకి షుగర్ మీకు అందరికీ ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు డిస్కస్ చేసిన టైప్ 1 టైప్ 2 అందరికీ తెలుసు. టైప్ 1 అంటే 20 ఏళ్ళలోపు పిల్లల్లో వస్తుంది జనరల్గా, వాళ్ళకి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు. టైప్ 2 అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది బట్ పనిచేయదు. ఎప్పుడైతే పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకుంటుందో వాటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్సులిన్ పనిచేయక షుగర్లోకి వెళ్తారు. ఇప్పుడు ఇది పిల్లల్లో కూడా చూస్తున్నాం, ఇంతకుముందు పెద్దవాళ్ళలో మాత్రమే వచ్చేది, ఇప్పుడు పిల్లల్లో కూడా ఒబేసిటీ వచ్చేసరికి 20 ఏళ్ళలోపు పిల్లల్లో అంటే ఇంతకుముందు టైప్ 1 అని ఇన్సులిన్ అందరికీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువై షుగర్లోకి వెళ్తున్నారు. ఇన్సులిన్ ఎక్కువ అవ్వడం ఎందుకు వెళ్తుందంటే అబ్డామినల్ ఒబేసిటీ కారణం. పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకొని వాళ్ళకి ఇన్సులిన్ పనిచేయటం లేదు. ఇక్కడ కూడా మళ్ళీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఓవర్ ఈటింగ్, అది ఎక్కువ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినడం. సో ఈ టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉండాలంటే వెయిట్ అదుపులో ఉండాలి. సో ఇవన్నీ మనకి వీటి వల్ల వచ్చే సమస్యలు. నెక్స్ట్ చికిత్సకి ఒబిసిటీకి కారణం తెలిసినప్పుడు చికిత్స ఈజీనే. కారణాలు మనం ఇందాకే మాట్లాడుకున్నాం, మెయిన్ వచ్చి మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైలు. ఇక్కడ కూడా ఏంటంటే రోజు ఒక గంట అన్న వ్యాయామం చేయడం, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ బాగా రోజు 1 అవర్ వాకింగ్ చేసుకుంటూ ఉండడం, తర్వాత ఈ సూర్య నమస్కారాలు లాంటివి వేయడం, పిల్లలకైతే అవుట్డోర్ గేమ్స్ బాగా ఆడించడం. రైట్ మేడం, చికిత్సా విధానం తెలుసుకునే ముందు కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, మరి కాల్ అయితే తీసుకుందాం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి అమ్మా. నమస్తే, చెప్పండి. మీ పేరండి? కల్పన. కల్పన, రైట్. కల్పన గారు మాట్లాడండి మేడం గారు. చెప్పండి అమ్మా. కొంచెం ఒళ్ళు నొప్పులుగా అట్లుంది, నేను మామ నేను మీ దగ్గరకు వస్తుంటాను. ఎన్నాళ్ళయిందమ్మా వచ్చి? పోయిన నెలే వచ్చా మేడం, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, వచ్చి మాట్లాడదాము కలిసి అనుకున్నాను, ఫ్లైలో చేసి ఫోన్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ చేసిన దానికి. మీరు కాల్షియం మందులు వాడుతున్నారా? షుగర్ ఉందా? షుగర్ కొంచెం ఎక్కువ తక్కువలున్నా కూడా బాడీ పెయిన్స్ ఉంటాయి. షుగర్ ఒకసారి చెక్ చేయించుకోండి నాయుడుపేటలో. షుగర్ ఎక్కువ కనుక ఉంటే ఇమ్మీడియట్ గా రండి, తక్కువ కనుక ఉంటే మీరు పారాసిటమాల్ మాత్రలు మింగొచ్చు పెయిన్ కి. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అయితే వద్దుమ్మా, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడితే మళ్ళీ కిడ్నీకి డ్యామేజ్ అవుతుంది. పారాసిటమాల్ లో కూడా 1000 అని ఉంటాయి, ఏసీఈ 1000 అని, ఆ మాత్ర వాడచ్చు నొప్పులకి. వెల్కమ్ అమ్మా. రైట్ అండి, మేడం కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. అలాగే. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగమణి సార్ నా పేరు. నాగమణి గారు, డాక్టర్ మీనాక్షి సుందర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు పిల్లలు లేదు మేడం. పెళ్ళి ఎన్నేళ్ళయిందమ్మా? పెళ్ళి 24 ఏళ్ళు. మీ వయసు ఎంత ఇప్పుడు? 48. చెప్పండి చెప్పండమ్మా, మీ సమస్య చెప్పండి మేడం గారితో. చెప్పండి మేడం. నాకు ఫస్ట్ టైం 8 నెలలో అబార్షన్ అయింది మేడం. చెప్పండమ్మా, చెప్పండమ్మా, డాక్టర్ గారే కదా, చెప్పండి. సెకండ్ టైం కూడా అలాగే అబార్షన్ అయింది మేడం. ఎన్నాళ్ళు అయిందమ్మా జరిగి?
అయ్యో ఏడవద్దుమా, ఎన్నాళ్ళయింది జరిగి చెప్పుమా. ఎక్కడ చూపించుకున్నారు అప్పుడంతా మీరు? అప్పుడు జూబ్లీ హాస్పిటల్లో సుమతి మేడం దగ్గర చూపించుకున్నాం మేడం. అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైమ్ లో బీపీ ఓవర్ గా వచ్చింది మేడం. ఫోర్త్ టైమ్ లో నాలుగో నెలల వస్తున్నాయండి మేడం. అప్పుడు చూశారు వాళ్ళు, మేడం వాళ్ళు చూశారు. చూసి ఇంకా నీకు పిల్లలు పుట్టేదానికి అవకాశం లేదమ్మా అని చెప్పారు. పిల్లలు పుట్టే నీకు ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. అది మేడం. అమ్మా ఇప్పుడు మీ వయసు ఎంత? 48. అవును మేడం. పీరియడ్స్ వస్తున్నాయా? రావట్లేదు మేడం, 1 ఇయర్ అయింది. అదే మీకు థైరాయిడ్ ఏమన్నా ఉందమ్మా? జనరల్ గా ఏంటంటే థైరాయిడ్ ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీ లో బీపీ వచ్చే రిస్క్లు కొంచెం కనిపిస్తాయి. అన్ని సార్లు మీకు అభాషణ అయిందంటే మీకు ఏమన్నా షుగర్ గానీ థైరాయిడ్ గానీ ఇన్వెస్టిగేట్ చేశారా? ప్రెగ్నెన్సీ టైమ్ లో మీకు ఏమన్నా వచ్చిందా అని చెప్పి మీకు బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అన్ని తీసారా? అంటే జనరల్ గా బీపీ వస్తే పోతారు. బీపీ అంటే మళ్ళీ మీకు థైరాయిడ్ ఉంటే కూడా ఒకసారి ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటాం. వాళ్ళకి థైరాయిడ్ యాంటీబాడీస్ అనేవి బ్లడ్ లో ఎక్కువ ఉంటాయి. అది ఎక్కువ ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే రిస్క్లు ఎక్కువ. ఒక అమ్మాయి నా దగ్గరికి అలానే వచ్చిందమ్మా, 2 టైమ్స్ ఇట్లే జరిగింది. థర్డ్ టైం వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు నేను మాత్ర పెట్టాక అమ్మాయికి బాబు పుట్టాడు. నెలలు నిండి బీపీ రాలేదు అసలు. ఆసారి ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం థైరాయిడ్ మాత్ర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నా అమ్మాయికి బాబు పుట్టాడు. మీకు ఇప్పుడు ఇంకా వయసు దాటిపోయింది కాబట్టి మీరు మీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. ఒకసారి వచ్చి నేను కలిస్తే బెటర్ అనిపిస్తుంది. రండి. తప్పకుండా వస్తాను మేడం. మేడం ఇంకొక మాట, రీసెంట్ గా 4 ఇయర్స్ బ్యాక్ నాకు పెరాలసిస్ వచ్చింది మేడం. పెరాలసిస్ అంటే 40% వచ్చింది మేడం పెరాలసిస్. అది దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం. రైట్ అమ్మా, మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకుని ఒకసారి మేడం గారిని కన్సల్ట్ చేయండి. ఎక్కువ ఉంటారా మేడం? మీరు అధిక బరువు ఉన్నారా? ఏం లేదు మేడం, 70-60 లోపు మేడం. 60-70 మినిమం ఉన్నాను మేడం. మీరు నేరుగా ఒకసారి రిపోర్ట్ పేపర్లు మందులు అన్ని తీసుకుని వస్తే బెటర్ అమ్మా. నాకు థర్డ్ టైం వచ్చింది, నేను కూడా 14 సంవత్సరాలు అవుతుంది మేడం. అదే పీరియడ్స్ ఆగిపోయినాయా, ఇంకేదైనా కారణం వల్ల రావట్లేదా, ఏమన్నా హార్మోన్స్ తేడా ఉన్నాయా అన్ని చూసి చెప్తానమ్మా. మీకు స్ట్రోక్ కూడా వచ్చింది అంటున్నారు, పెరాలసిస్. ఏమైనా బీపీ కొలెస్ట్రాల్ అలాంటివి ఉంటే వచ్చేది ఎక్కువ అవకాశాలమ్మా. మామూలు వాళ్ళకంటే కూడా బీపీ ఎక్కువ ఉన్నా, కొలెస్ట్రాల్ రక్తంలో అధికంగా ఉన్నా రక్తనాళాలు మూసుకొని స్ట్రోక్లు వస్తాయి. బీపీ ఎక్కువైనా కూడా రక్తనాళాలు చిట్లిపోయి స్ట్రోక్ వస్తుంది, అంటే పెరాలసిస్. అందుకే ఒకసారి వచ్చి నేరుగా కలవండి. మీకు ఆహారపు జాగ్రత్తలు మందులు అన్ని చెప్తాను. మీరు వాడేవన్నీ తీసుకొస్తే నేను చూసి సలహా చెప్తానమ్మా. ఓకే ఓకే మేడం, థాంక్యూ మేడం. రైట్ అండి, డాక్టర్ గారి హాస్పిటల్ ఐడియా ఉందండి మీకు? తెలుసు సార్, తెలుసు సార్. రైట్ అండి, ఓకే, కన్సల్ట్ చేయండి మేడం గారిని. రైట్ అండి, రైట్ అండి, ఒకసారి కలవండి మేడం గారిని, చికిత్సా విధానం అయితే వివరిస్తారు. ఓకేనండి, వెల్కమ్ అమ్మా. మేడం మనం చికిత్స గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఓబేసిటీలో చికిత్సలో ముందు వచ్చి మనకి ఫుడ్ హ్యాబిట్స్ మారాలి. ఫుడ్ హ్యాబిట్స్లో ఆయిల్ ఫుడ్స్ తగ్గించుకోవాలి, అందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించుకోవాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఇప్పటికి కూడా మనకి కోకోనట్ ఆయిల్ వాడచ్చా, శనగ నూనె వాడచ్చా అని అడిగే వాళ్ళు ఉన్నారు. గానుగ నుంచి తెచ్చాం, శనగ నూనె వాడతామంటే మనకి లైఫ్ స్టైల్కి పనికిరాదు. శనగ నూనె, ఈ కొబ్బరి నూనె కూడా మనకు పనికిరాదు. ఎందుకంటే మనం తినే ఆహారం బట్టి మనకి నూనె, మనం వాడే వాటిల్లో మనకి రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సఫోలా ఆయిల్ ఇవి బెటరు.
అదే ఒకే నూనె వాడకుండా ఒక మార్చి మార్చి వాడటం మంచిది. ఈ కోకోనట్ ఆయిల్ కొంతమంది నన్ను అడుగుతారు, కేరళలో వాడుతున్నారు కదా వాళ్ళకేం కాదు కదా అని. అంటే వాళ్ళు రోజు సముద్రంలో దొరికే చేపలు తింటారు, చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. అవేంటంటే కొవ్వులో ఉండే ట్రైగ్లిసరైడ్స్ని బాగా తగ్గిస్తాయి. క్యాప్సుల్ ఫామ్స్లో కూడా ఉంటాయి, ఫిష్ ఆయిల్ క్యాప్సుల్స్ అంటారు, అవన్నీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే మన ఒంట్లో ఫ్యాట్ని కరిగిస్తాయి. సో అవి ఆ ఫిష్ ఫుడ్కి ఈ ఆయిల్కి బాగానే కుదురుతుంది. మనం తినం కదా రోజు, ఇక్కడ సముద్రం చేపలు రోజు తింటే ఇక్కడ ప్రాబ్లం, సో ఇక్కడ కుదరదు. సో ఆయిల్ మనకైతే ఇక్కడ రైస్ బ్రాను, సఫోలా, సన్ఫ్లవర్ వాడచ్చు. తర్వాత ఆయిల్ మిల్క్ కూడా వెన్న తీసేసినవి, ఫ్యాట్ 3% ఉండే పాలు వాడటం మంచిది. రైట్ మేడం, కాల్ రైతే సిద్ధంగా ఉన్నారు, మరి కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను కందుకూరు నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు భార్గవి. భార్గవి గారు మేడం గారితో మాట్లాడి, డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నుంచి మనతో ఉన్నారు. నమస్తే అమ్మా భార్గవి గారు, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. నా వయసు 34 ఇయర్స్ మేడం. నాకు ఇద్దరు పిల్లలు, నాకు ఉదయ 3 మంత్స్ నుంచి కొంచెం షుగర్ ప్రాబ్లం లా అనిపిస్తుంది మేడం, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వచ్చింది పాప బాబు. అప్పుడు వస్తే అది కంటిన్యూ ఏమన్నా అవ్వచ్చా మేడం? అంతా అయిపోయాక, డెలివరీస్ అంతా అయిపోయాక. అమ్మా మీ బరువు ఎంతున్నారు? 65 కేజీస్ మేడం. మీ ఎత్తు? ఎత్తు 5.4. 160 దాదాపు ఉన్నారు, 159 అట్లా. దానికి 60 అంటే బరువు ఎక్కువ కాదు, కానీ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అది వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్కి షుగర్ ఉన్నా మీకు వచ్చే రిస్క్ ఎక్కువ, ప్రెగ్నెన్సీలో వచ్చిన రిస్క్ ఎక్కువ. కాబట్టి మీరు అదే పేరెంట్స్కున్నా మీకు రిస్క్ ఎక్కువ, మీకు వచ్చిన రిస్క్ ఎక్కువ. సో మీ డైట్, ఎక్సర్సైజు పాటిస్తే మీరు మందులు లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. వెయిట్ కూడా ఒక 5 కేజీలు తగ్గినా మంచిదే. మీరు ఇంకా 5 కేజీస్ మీ ఎత్తుకి 55 కేజీస్ ఉంటే షుగర్ కొన్నాళ్ళు వాయిదా వేసుకోవచ్చు మందులు లేకుండా. లైఫ్ లాంగ్ అని చెప్పను, కానీ 2-3 ఇయర్స్ అన్నా మందులు లేకుండా డైట్, ఎక్సర్సైజ్తో మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు షుగర్ లెవెల్స్ మాత్రం మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే HbA1c కూడా 7 లోపల మెయింటైన్ చేసుకోకపోతే మీకు లైఫ్ స్పాన్ చాలా ఉంది. ఇప్పుడు 34 అంటే కనీసం 75-80 ఏళ్ళు వరకు లైఫ్ అంటే, ఇంకో 45 ఏళ్ళన్నా మన లైఫ్లో కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడాలి. షుగర్ వల్ల కాంప్లికేషన్లు అంటే కళ్ళకి, కిడ్నీకి, గుండెకి, కాళ్ళ నరాలకి, దేనికన్నా రావచ్చు. సో ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ఉంటేనే అప్పుడు బాగుంటుంది. బిల్డింగ్లో పునాదులు స్ట్రాంగ్ ఉంటేనే కదా పైన ఫ్లోర్స్ బాగుండేది. అందుకని షుగర్ వచ్చిన తొలినాళ్ళ నుంచి జాగ్రత్తగా వహించాలమ్మా. మీరు అవన్నీ జాగ్రత్త చేసుకొని, అదే వచ్చింది తగ్గింది. ఇప్పుడు మీరు వాడే మందులు అవన్నీ నాకు తెలియదు కాబట్టి నేను వాటి గురించి నేను చెప్పలేను. రీడింగ్స్ కూడా తెలియాలి. అది ఆపేశారు కానీ పచ్చం బాగా ఉండి మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత రిపీట్ చేసుకోండి. ఎక్కువ ఉంటే రండి, ఎందుకంటే మీకు తక్కువ మోతాదు మందులతోనే మెయింటైన్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ లేదు. రైట్ అండి, మీ రిపోర్ట్స్ తో ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి, ఎందుకంటే టైం కూడా లేదు కాబట్టి. ఒకసారి డాక్టర్ గారిని డైరెక్ట్ గా కలవండి. మీకు వేద హాస్పిటల్ అంటే చెప్తారు, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా గుడి చివరిలో వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఒకసారి మేడం గారిని కలిస్తే ఖచ్చితంగా మీకు మెరుగైన చికిత్స అయితే అందిస్తారు. రైట్ అండి, సెకండ్ సండే కూడా మేడం గారు అవైలబుల్ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా రిపోర్ట్స్ తీసుకొని మార్నింగ్ 8 తర్వాత వచ్చి కలవచ్చు మేడం గారిని. ఓకేనండి? రైట్ అండి, మేడం సమయాభావం. సో బ్రీఫ్ చేసేస్తా, మనకి ఒబిసిటీలో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, ఆయిల్ ఫుడ్స్ తగ్గించుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి, అవసరం మించి బయట నుంచి ఫుడ్ తేవడం మానేయాలి, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ వద్దు, స్వీట్స్, తర్వాత సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ ఉండే వెజిటబుల్స్ ఎక్కువ తినడం, దుంపకూరలకి దూరంగా ఉండడం, తర్వాత ఈ కేక్లని, పఫ్లని, ఈ ఫ్రైడ్ రైస్ అని, అంటే వాటిలో కెమికల్స్ కలుస్తాయి, కెమికల్స్ ఉండేవి ఏవి తినకూడదు, ఈ ప్యాకెట్ ఫుడ్ తినకూడదు. నెక్స్ట్ వచ్చి ఎక్కడికి పోయినా నడకల్లో పోవడం, కారు ఒక దగ్గర పెట్టి లేదు వెహికల్ ఒక దగ్గర పెట్టి 1 కిలోమీటర్ నడవడం, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వారంలో 5 రోజులన్నా రోజుకి గంట సేపు వ్యాయామం చేయడం. నెక్స్ట్ వచ్చి స్ట్రెస్ ఉంటే తగ్గించుకోవడం,
తర్వాత వచ్చి మనకి అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేయడం, పొట్ట సర్కంఫరెన్స్ తగ్గించుకోవడం, నెక్స్ట్ వచ్చి ఇంకా మనకేముంది ఇంకా ట్యాబ్లెట్స్ కంటే కూడా ఉప్పు తగ్గించిన ఆహారం తినడం, బీపీలు షుగర్లు రాకుండా డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే సుమేరుగానే చికిత్స విధానం అయితే అందుబాటులో ఉంటుంది. మన లైఫ్ స్టైల్ మారడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిసారి చెప్తున్నాను, ఇప్పుడు పిల్లలకి సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా కాకుండా రోజు ఒక గంట వ్యాయామం చేయండి, మితాహారం తినండి. రైట్ మేడం, చాలా ధన్యవాదాలు. సో థైరాయిడ్ కానీ షుగర్ కానీ మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు మరి వేద హాస్పిటల్ అయితే అందుబాటులో ఉంది. డాక్టర్ మీనాక్షి సుందరి గారు అక్కడ ఉంటారు, అలాగే ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నిహారిక గారు కూడా అక్కడే సేవలు అందిస్తూ ఉన్నారు. సో మీకు ఇటువంటి సేవలు కావాలన్నా కూడా ఈ రెండు విషయాలు, అంటే థైరాయిడ్ కానీ షుగర్ కానీ అలాగే గైనకాలజీకి సంబంధించి సమస్యలు ఉంటే వేద హాస్పిటల్ మనకు నెల్లూరులో అందుబాటులో ఉంది. సో సండే మార్కెట్ దగ్గర చివరిలో సాయిబాబా గుడి చివరిలో వస్తుంది వేద హాస్పిటల్. సో మేడం గారు చాలా ధన్యవాదాలు స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ హెల్త్ లైన్, మరో హెల్త్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్